ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధమని చెప్పి గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానీకం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానీకం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి, మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం, ఓటేస్తామని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికి వదిలేసి ఏమైనా 1/6 మిగిలిపోయిన కార్యక్రమాలంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గం కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం. ఎన్ని హత్య చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోకి, ఈరోజు 24 ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు. అప్పుడు 3 సిలిండర్లు అన్నాడు, ఇప్పుడు 3 సిలిండర్లు అన్నాడు. అప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాలి, ఇప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాలి. అప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి అని చెబుతున్నాడు. అప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, బాబు వచ్చాడు ఎవరికి జాబ్ రాలా. ఈరోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు 14లో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయనకి అల్లిమర్స్ వచ్చింది కాబట్టి, ఆయన మర్చిపోయాడు కాబట్టి ఈయన చేసినటువంటి మోసాలను ప్రజలు కూడా మర్చిపోయాడని చెప్పి భావించి వచ్చాడు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తారు. చంద్రబాబుకి ఇయ్యే చివరి ఎన్నికలు. అంటే తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మతబలం, కుల పిచ్చతో విరవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది విధవలు ఉంటారు, ఆ విధవలకి 1 లక్ష 2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో, లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో, లేకపోతే నారాయణమూర్తి గారు, ఇటెండేళ్ళు 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలతో తలో 50 వేలు తలో 1 లక్ష పడేసి ఓట్లు కొనుక్కుని వాళ్ళు అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మతమో కొవ్వుతో ఈరోజు ఓటర్లనే
ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని వెధవలు, ఆ వెధవలకు 1 లక్ష 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నాడు. ఎవడు వెధవలు, ఎవడు మీరు వెధవలు, ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి, అక్కడ డబ్బులు సంపాదించుకుని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలు అని చెప్పి సంపాదించేటువంటి మీరు వెధవలు, మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గారు ఆడో పెద్ద వెధవ, ఈ వెధవల పార్టీకి పచ్చకామెర్లు అడిగి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు 1 లక్ష పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవడు కొంటాడో రేపు ఎలక్షన్లో చూస్తారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గుడివాడ కానీ 2 లక్షల 5 వేల మంది ఉన్నారు. ఎంతమంది ఎన్ఆర్ఐలు దిగుతారు? 100 మంది దిగుతారా? 200 మంది దిగుతారా? 500 మంది దిగుతారా? ఏం చేస్తారు? అదే ఏం చేస్తారు? ఇక్కడ ఎవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా, నానికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఇక్కడ ఎవరికి తెలవక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంత వచ్చి ఇక్కడ చెబితే ఇనేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఊరినే కులాలనే కుంపటి రెచ్చగొడతాకి నా భార్య ఇది, నా తమ్ముడు ఇది, మా అమ్మాయి ఇది, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవగలిగినటువంటి పరిస్థితులు రాజకీయాలు ఉంటాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి ఎక్కడో అమెరికాలో బతికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రధానం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకు వస్తారు. ఏ సొల్లు కబుర్లు పిట్ట కబుర్లు చెబుతారు ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ. కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు ఇచ్చేటువంటి 1 లక్ష 2 లక్షల 5 వేల 10కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 1% కూడా ఇటు దట్టు అటు ఇటు మారదు. ఆడు ఎక్కడున్నాడో తెలియదు. 20 ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు. ఆడి ఏ ఊరో తెలియదు. ఆడి అడ్రస్ ఏంటో తెలియదు. ఆడికి ఇక్కడ కొంప గూడు ఉందో లేదో తెలియదు. ఆడు నాది వచ్చి గుడివాడని చూస్తున్నాడు మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడ ఎవడన్నా మీ ఎవరికన్నా తెలుసాడు? అది ఎంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడన్నా తెలుసా? ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తన పరిచయం ఉందా? ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవడు తను మాట్లాడాడా? ఆడి అసలు ఏ ఊరో ఏందో అసలు ఏమి ఎవడో కూడా తెలియదు. ఆడు వచ్చాడు, డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు అమ్మాడు, కొనుక్కున్నాడు, వచ్చాడు, స్టోరీలు చదువుతాడు. వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ 4 జూన్ సాయంత్రం 5 గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కడు కూడా ఉండడు. కౌంటింగ్ జరుగుతుండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు. కౌంటింగ్ జరుగుతుండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని. మళ్ళీ రాత్రి 12 దాటితే ఎల్లగలం వెళ్ళలేమోనని భయం ఉంటుంది వాళ్ళకి. 5 ఇంటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్. మనం ఎన్ని చోట్ల గుడివాళ్ళు అంతకుముందు చాలామంది వచ్చారు పోయారు. ఇవన్నీ సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్కి రావటం ఒక్కొక్కడు ఏదో సొల్లు మాటలు చెప్పటం. ఇది గుడివాళ్ళ 47 ఎకరాలు ట్యాంక్ ఉంది. వాళ్ళు 106 ఎకరాలు ట్యాంక్ ఉంది. వీడికి తెలుసా ట్యాంకు? మొన్న వెళ్ళి నేను ట్యాంక్లో నీళ్లు ఉన్నాయి లేవు సొత్తాకి కారు తాళమిచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే వీడు వెళ్ళగలడు. వీడి చెరువు ఎక్కడ ఉందో తెలుసా? వీడి వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా? ఈ పలానా ఊరు అని చెప్పి చెప్పకపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చి వెళ్ళగలడా? ఎవడో నీ పోటాడు నా పోటాడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరంటే పక్క కాన్షియన్స్ తీసుకెళ్ళినా కూడా గబుక్కుంది అందరికి దమనాలు పెడతారు. ఇటువంటి వేదవులందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడూ లేడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నేను కూడా చాలా బలంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. మా విజయాన్ని ఎవడో ఆపలేదు. 8000 మెజార్టీలో గెలవబోతున్నారు సార్ మీరు? 8000 మెజార్టీ అంటే నేను గతంలో 14లో 10000 11500తో గెలిచారు. దాన్ని మించి వస్తుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది. దానికన్నా ఇంకో 4-5 వేలు వస్తుంది అనుకుంటే 20 వేలతో గెలిచాం.
వాళ్ళు 20,000 గెలుస్తామని భావిస్తున్నాం. ఇంకెక్కువతో కూడా రావచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లలో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి, గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు, ఇంకా ఒక సీటు పెరుగుతుందని భావిస్తున్నాను.